జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలాలకు చెందిన ముఖ్య నాయకులందరినీ కూడా సమావేశానికి వచ్చిన వారందరూ కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా వచ్చిన వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ గౌరవనీయులు అన్న సంజయన్న గారికి పార్టీ అధ్యక్షులు అట్లాగే నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గత 5-6 సంవత్సరాల నుండి మనము మన అందరం కూడా అన్ని గ్రామాల్లో పార్టీని చాలా కానీ ఇంకా స్థానికంగా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ అందరం కూడా చాలా కష్టపడి మన గ్రామాల్లో కార్యక్రమాలు పార్టీ కూడా చాలా పటిష్టమైన స్థితికి చేరుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ పులాసరాజు గారు వెతికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో పార్టీ మళ్ళీ సభ్యత్వాలు చేయించాలి, చేపించడంటే ఆషామాషిగా కాదు, చాలా పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా నిజమైన కార్యకర్తలాగా మనం తీర్చిదిద్దుకోవాలి. అన్ని కార్యక్రమాల్లో కూడా వారందరినీ కూడా మనము ముందుకొచ్చేటట్టు చేసుకోవాల్సింది తెలియజేస్తూ సభ్యత్వం పెద్ద ఎత్తున లేదా ఇంటింటికి తీసుకుంటాం. మనం అందరం పెద్ద ఎత్తున ఇంటికి తిరిగి చేసి సభ్యత్వం ఎక్కువ సభ్యత్వం తీసుకొని పెంచర్ మండలంలోనే జిల్లాలనే పెద్ద ఎత్తున అన్ని మండలాల కన్నా ఎక్కువ సభ్యత్వం తీసుకునేందుకు ప్రయత్నం చేసేందుకు అవకాశం ఇచ్చిన నాకు సందర్భంగా సార్ నమస్కారం. పార్టీ బలోపేతంగానే ఉన్నా కానీ మనం పోయిన 2 ఎలక్షన్లో స్థానిక సంస్థలు మరియు ఎంపీ ఎలక్షన్లో ఆ పట్టు మన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మెజారిటీ కనీసం మెజారిటీ కాదు, మనం మైనస్ అయినం కాబట్టి అట్లాంటివి జరగకుండా అన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సార్ మనకు దిశానిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితులు మరోసారి రాకుండా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ కుమార్ గారికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చిన కార్యకర్తలందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాయకత్వంలో ఇంటింటికి అందరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు తిరిగి సభ్యత్వ నమోదులు అత్యధికంగా చేయించగలరని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. జగిత్యాల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గంగారాం గారిని మాట్లాడుతున్నాను. ఈనాటి సభ్యత్వ కార్యక్రమానికి మనం ఈ మండలంలోనే అత్యధికంగా సభ్యత్వం నమోదు చేసి మన జగిత్యాల జిల్లాలోనే ఫస్ట్ జగిత్యాల మండలం ఇంతవరకు మన వేరే పార్టీ మండలంలో ఉన్నది. ఇప్పుడు మన పార్టీకి మనందరం మండలం నుంచి మన గ్రామస్తులు ఓటర్లు కూడా మనకు బాగా సపోర్ట్ చేసి మండలం మనం ఇవాళ గులాబీ జెండా ఎగిరింది జగిత్యాల మండలంలో. అందరి మీ అందరి సహకారంతోనే దాంట్లో మన సారు సహకారం బాగా ఉన్నది. ఇంకా ముందు ముందు మన సారు కూడా ఎన్నుండి ఇంకా విభేదాలు లేకుండా మంచి అందరం కలిసిమెలిసి ఉండి మండలాన్ని ఒక జగిత్యాల జిల్లా టాప్గా మనం ముందుండి అందరి సహకారం నాకు అవసరం. ఇంతకుముందు చేసిన గత పాలకుల కంటే మనమే మంచిగా ఉండాలా, మన మండలే అభివృద్ధిలో ఉండాలని సారు ఆశీర్వాదంతో, మన మేడం గారి ఆశీర్వాదంతో, మన జిల్లా మంత్రి వారి ఆశీర్వాదం కూడా మనం కావాలా. వీరందరి సహకారంతో మండలాన్ని మంచి చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క సభ్యుని సభ్యత్వంలో కూడా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసులు అందరూ అందరం కలిసి మొత్తం మంది ఇంటింటికి సభ్యత్వం ఖచ్చితంగా మనం సాటిస్ఫై, వాళ్ళ ఇంటికి పోయి సభ్యత్వం చేసుకుంటేనే రేపటి నాడు కూడా ఏ కార్యక్రమం అయినా మీ ఇంటికి వచ్చి మేము సభ్యత్వం చేసాం, మాకు ఈ ఓటేయండి అని కూడా ముందు ముందు రోజులలో అన్ని విధాలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ అవకాశం ఇచ్చిన సార్కు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒక భాగంగా మన జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల ముఖ్య విత్తేసినటువంటి మన ప్రియతమ నాయకులు
సంజయ్ కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, పార్టీకి ఏ రాజకీయ పార్టీకైనా తప్పనిసరిగా కార్యకర్తల బలమే ముఖ్యమైనది. ఆ కార్యకర్తల బలంతో మన నాయకుల మార్గనిర్దేశం చేసిన విధానంతో మనం గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా లేకున్నా ఎంపీ కవితక గారి సహకారంతో పార్టీని గ్రామ గ్రామంలో వాడ వాడన మన కార్యకర్తలందరూ ఇంటింటికి తీసుకెళ్ళి మనం మన సంజయ్ అన్న గారిని 60,000 పైచిలుపు మెజార్టీతోని ఎప్పుడు జగిత్యాల చరిత్రలో లేనటువంటి విధంగా మెజార్టీని కట్టబెట్టిన ఘనత మన కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం ఒక దురదృష్టకరం ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కవితక గారు మనమంతా ఎంతో కష్టపడ్డాం, అయినా కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కవితక గారు ఓటమి చెందడం జరిగింది. కానీ వెంటనే తేరుకుని మళ్ళీ మన కార్యకర్తలు ఒక సైనికులాగా పనిచేసి మన జగిత్యాల మండలం అర్బన్గా రూరల్ అయ్యే గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇతర ఎవరికి కూడా ఎంపీపీ జెడ్పీటీసీ ఇతర ఏ పార్టీ కూడా గెలుచుకోవాలి. అట్లాంటిది 20 సంవత్సరాలుగా ఏ పార్టీకి లేనటువంటి వారి కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొడుతూ ఈరోజు మనం జెడ్పీటీసీ ఎంపీపీని అర్బన్ రూరల్ అన్నీ గెలిపించుకొని ఈరోజు సగర్వంగా మనం తలెత్తుకొని ఉండాల్సిన స్థితిలో మనం ఉన్నాం. దీనికి అంతటికి కారణం కార్యకర్తల సంకల్ప బలం. అంటే కార్యకర్తలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ బాగుండాలి, మన పార్టీ ఎంత బాగుంటే మేము కూడా బాగుంటామనే ఉద్దేశంతో కార్యకర్తలంతా ఆ విధంగా కష్టపడి మంచి ఫలితాలు వచ్చినాయి. అలాగే ముందు ముందు భవిష్యత్తు కూడా మన పార్టీ పూర్తి గ్రామస్థాయిలో ప్రతిందో అదేవిధంగా నిలబడి ఉండాలంటే ఈ సభ్యత్వ నమోదు అనేది అత్యంత ముఖ్యమైనది. అందుకని మళ్ళీ ఒకసారి అందరం ఎక్కడికక్కడ కష్టపడి గ్రామాల్లో అంత సమన్వయత్వం చేసుకుంటూ మంచి అంతకుముందు ఎంత చేసినాం అంతకన్నా కొంత పెరిగే విధంగా మనం సభ్యత్వం నమోదు చేసుకొని మన పార్టీకి సంజయానకు మనం ఒక వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఇప్పుడు కాదు, 2001 పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్యక్రమం పెట్టి సభ్యత్వం తర్వాత కమిటీలు పెంచి వాళ్లకు శిక్షణ తరగతులు కూడా తెలంగాణ భవనం ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం మనం కరీంనగర్ జిల్లాలో 2వ స్థానంలో ఉన్నాం, ఫస్ట్ సిరిసిల్ల, తర్వాత మనమే ఉన్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఇప్పుడు కూడా ప్రతి ఊరూరా మన కార్యకర్తలందరూ కొంచెం క్రియాశీల మరియు సాధారణ కార్యకర్తలను ఎంచుకొని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 15-20 రోజుల్లో కూడా పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు 24 అవర్స్ 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజాసేవలనే ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ కార్యకర్తలకు ఒకటే చెప్పాలి, ఏ పని ఏదున్నా మా ఎమ్మెల్యే గారితో ఎంపీ కవిత గారి సహకారంతో మనం అభివృద్ధి చేసుకుందాం. అలాగే ఏ సమస్య వచ్చినా మేము మీ వెంట ఉంటామనే నమ్మకం కార్యకర్తలకు కలిగించాల్సిందిగా కోరుతామన్నా. జై తెలు. ఈ సభ్యత్వ నమోదు అన్నది ఉద్దేశం ఏంటి అంటే కార్యకర్తలు మనకు ఎంతమంది ఉన్నారు, ఊర్లో మన స్థితిగతులు ఏంది, దాన్ని బట్టి మన పార్టీ అక్కడ ఎంత పటిష్టంగా ఉన్నది అన్నది కూడా తెలుస్తారు. రెండవది, ఈ మెంబర్షిప్ ఏదైతే చేస్తున్నామో దాంతో కార్యకర్తకి లీడర్కి కొంత కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇవాళ మన పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక రేపు మంచిగా చెడైనా అక్కడ ఉన్న స్థానిక నాయకుడిని అడుగుతుంటాడు, వదిలేస్తే ఏ పని మాట. ఒక మెంబర్షిప్ తీసుకోలేదు అని అన్నప్పుడు మన దాకా రావడానికి కొంత ఇబ్బంది పడతాయి. కానీ మెయిన్గా ఎవరైతే న్యూట్రల్ వ్యక్తులు ఉంటారో, ఓటర్స్ ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క నాయకుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు, అమ్మా మీరు ఈ యొక్క సభ్యత్వం తీసుకున్నట్టయితే రేపు పార్టీ ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్నదో అన్నీ కూడా రేపు ప్రతి మీటింగ్లో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు, ఈ న్యూట్రల్ వ్యక్తులను కూడా పార్టీకి మలుచుకోవాలి. మనది మనం చేస్తున్నది ఏంది అనేది ఒక 2 మీటింగ్లకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు అర్థమైపోతుంటుంది ఈ పార్టీలో ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు, మనకి రేపు మంచి అయినా చెడైనా ఎవరు వస్తారు ఏంది అన్నది కూడా
వాళ్ళు మనకు దగ్గర రావడానికి ఇది ఒక సభ్యత కార్యక్రమం కూడా మనకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి గ్రామస్థాయి లీడర్లు ఎవరైనా సరే కార్యకర్త దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఊళ్ళో ఎన్ని వాడకట్లు ఉండేవో అన్నీ ప్రతి వాడకట్టుకు ఒకరు రెండు బుక్స్ ఇచ్చి వాళ్ళ నుంచే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ తీసుకోవాలి. ఏమని వాళ్ళు ఏదైతే మన రుసుము కడుతున్నారో వాళ్ళ నుంచి తీసుకుంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది, నేను మెంబర్షిప్ తీసుకున్నా కదా అని చెప్పి. మరి ఇట్లాంటివన్నీ చేసి కార్యకర్తలను ఎక్కువ మెంబర్షిప్ చేస్తే రేపు పార్టీ కూడా బలపడుతుంది. మరి ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కానీ దాదాపు 1000 మెజార్టీ వచ్చింది అర్బన్ మండలం కూడా, అంటే రెండు మండలాల్లో కూడా మనం మంచి ఆధిక్యత పడుతున్నాం. దీనికి అందరికీ కారణం ఎవరైనా అంటే ఈ నాయకులు ఆ కార్యకర్తలు ముఖ్యమంత్రి అందరు కూడా. మరొకసారి నేను పార్టీ తరఫున నా తరఫున మన పేరుతో నాయకులు కవిత గారి పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తను చెప్పినట్టు ప్రభుత్వాలు ఏదన్నా కానీ పార్టీ నాయకత్వం అనుసరించే విధానాలు మీకే ఉంటుంది. పార్టీ ప్రభుత్వం అనేది రెండు చక్రాలు లేక నడిచిపోవాలి బండి ఒకరికే. మన అట్లా నడపడానికి మన ముఖ్యమంత్రి గారు పార్టీని కూడా ఎల్లవేళ పటిష్టం చేస్తూ కార్యకర్తలు నాయకులే పార్టీకి బలం. పార్టీ పటిష్టం ఉంటే రేపు ప్రభుత్వం చేసే పథకాలు కూడా ప్రజల దానికి తీసుకుపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తారు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రవీంద్ర గంగారావు గారు చెప్పినట్టు ప్రజలకు వివిధ ఆఫీసులలో చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఆ సమయాలలో మన పార్టీ నాయకులు మన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా తీసుకుపోయి అక్కడ చేయిస్తారు. అదే ఆపోజిట్ పార్టీ వాడు ఏం చెప్తాడు చూసినావా ఇది కాలే అది కాలే ఇది రాలే అది రాలే అదే చెప్పుడు తప్ప పనిచేయదు. ఎంతకు అదే ఇట్లా కాబట్టి అన్నట్టే ఉంటే చాలామందికి కొందరు ఎక్సెప్షన్ ఉంటారు మంచి పనులను హర్షిస్తారు. కానీ చాలామంది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతిరోజు విమర్శించడే తప్ప ఇంకో పని ఉండదు. ఓన్లీ విమర్శించడే పని. కానీ మన పని ఏముంటుంది ప్రజలకు పని చేసి పెట్టడం మన పని. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందే విధంగా చేయడం మన పని. మరి చేయాలంటే ఏ ఒక్కరి తర్వాత సాధ్యం కాదు. నా ఒక్కరితో అయ్యే పని కాదు నియోజకవర్గం మొత్తం లేదా మన ప్రియతమ నాయకులు కవితతో అయ్యే పని కాదు. దానికి కింది స్థాయి దాకా ప్రతి వ్యక్తి ప్రజలకు ఒక సేవకుల యొక్క ఒక సేవాతత్వం లాగా మన అందరం కూడా పనిచేసినప్పుడు సామాన్య ప్రజలకు మన ప్రభుత్వ ఫలాలు అందుతాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. ఉదాహరణకి ఇప్పుడే నేను ఫోన్ ముందు మూడు నాలుగు ఫోన్లు ఎత్తే ఒక ఫోన్ ఊరికి వస్తా ఉంది సరంగాపుడు మండలం చెందిన పోతారా సర్పంచ్ ఏంటి అని ఎత్తిన ఎత్తితే రామారావు ఓ పెద్ద మనిషి అసలే మంచి రేడు ఒడ్డు పెద్ద మనిషి బాగా గరీబ్ కాడు సర్కార్ దావాకి తీసుకోపోతున్నాను చెప్పుకోను ఏం చెప్పి అంటే చెప్తున్నా మనం ఏం చేయొచ్చు అనేది తప్పకుండా చేయొచ్చు. అది పోతే అందరికి వైద్యం దొరకదు. కానీ మనం పోయి చెప్తే డెఫినెట్గా కొద్దిగా మెరుగైన వైద్యం అక్కడ ఉన్నంత వాళ్ళు బిజీ ఉన్నా కానీ వాళ్ళు ఏదో కేసు ఉంటే కొద్దిగా రాని సారం తొలకపోయి చేయిస్తారు ఒక సేవ. ఈ రకంగా మన నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు పనిచేసుకుంటూ పోవాలి. మరిగా మీ అందరినీ కోరుతా ఉన్నా గతంలో 63 మంది శాసనసభ్యులు 2014 వెళ్తే 56 మంది ఓడిపోయిన వాళ్ళని నేను ఒకరిని. కానీ మీ అందరి సహకారంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం ఆ రికార్డు ఉన్నది. ఓడిపోయిన వాళ్ళ హయ్యెస్ట్ సభ్యత్వం మనం జరిగింది. అంటే అప్పటి నుంచే మీరు అందరూ కూడా గట్టిగా పని చేస్తారు. అట్లా గట్టిగా పని చేయబట్టే నేను అనుకుంటా అప్పుడు ఓడిపోయిన వాళ్ళ మొదటి గడ చూడడం నాకే చేస్తుంది మెజార్టీ కూడా చూడదు మనం 2012. ఆ విషయం నేను పెద్దగా విశ్లేషించుకోలేదు కానీ 99% మనకే వస్తుంది. ఎందుకంటే స్టేట్లోనే 5-6 స్థానంలో కొన్ని పెద్ద మెడిసల్ మల్కాజ్గారి 4-3 లక్షల ఓట్లు అయ్యి ఈ ఇక్కడ 3-6 రామేశ్వర ఒకటి 4 తీసేస్తే అంటే ఇదంతా కూడా మన కార్యకర్తల నాయకుల దృష్టితోటే అయింది తప్ప ఏదో ఒక్క నేను చూస్తున్నా ఒక్క వ్యక్తిని చూసో ఒక్క పార్టీని చూసో ఒక్క నాయకుని చూసి కాదు. కిందికెళ్ళి అందరం కూడా పనిచేస్తాయి. మరి వాళ్ళ మళ్ళీ కూడా అందుకని కోరుతా ఉన్నా అప్పుడెట్లా కష్టపడ్డామో ఇప్పుడెట్లా కష్టపడదాం. మరి ఆ కష్టపడబట్టి మండలాధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టు
మళ్ళీ అట్లే కష్టపడదాం. కష్టపడి మనం ఎక్కువ మంది పార్టీ నాయకులుగా కూడా ఎదుగుదాం. ఎందుకంటే ప్రభుత్వం మనది. గతంలో కూడా ముఖ్య నాయకులు స్పీచ్ ఇచ్చి విన్నారు కావచ్చు, గ్రామ శాఖ అధ్యక్షుడికి సర్పంచ్ కేంద్రం లేదు, ఇద్దరు బరాబరే. ఎందుకంటే సర్కారు మనది, పార్టీ మనది. కాబట్టి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా సమాన బాధ్యత, సమాన గుర్తింపు అన్నీ ఉంటాయని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అదే స్థాయిలో మండలం కానీ అందరు కూడా. అందుకోసం మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏ విభాగానికైనా మీ నాయకులు కావచ్చు. రేపటి నాడు వివిధ విభాగాలు ఉంటాయి. అయ్యో ఒక పార్టీ మండల అధ్యక్ష పదవి రాలేదనుకో, రైతు అధ్యక్షుడు, కార్మిక విభాగం, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. మైనార్టీ సెల్, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. రెండవది నేను అందరిని కోరేది ఏంటంటే, నేను డాక్టర్గా ఉన్నప్పుడే చాలామంది నాయకులు వచ్చారు ఫస్టింగ్ కార్డు పంపుతుంది. అది ఏదో పార్టీకి ఏదో నాయకులు వచ్చి పంపుతుంది. అది మేము పిలుస్తుంటుంది, భయపడి కాదు, గౌరవం. నా బాధ ఏంటంటే మన పార్టీ నాయకులు ఎవరు కూడా నాకు తెలుసు విజిటింగ్ కార్డు కొట్టించుకో. ఎందుకు కొట్టించుకో? పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, మనకు ఒక గుర్తింపు. ఒక పార్టీ ముఖ్యంగా అధికార పార్టీ మనది, పోతే గుర్తింపు ఉంటుంది. సర్పంచ్ విజిటింగ్ కార్డు కొట్టించుకోవాలి, తప్పేది? ఇవాళ నేను ఉన్నా ఖచ్చితంగా విజిటింగ్ కార్డు క్యారీ చేస్తాను. లేకపోతే పోయి ఏమని చెప్తాం? పట్టికాడ పోయి నన్ను వీలు వీలలేదు, వాళ్ళు వీలలేదు అని పట్టించుకుంటే కలవదు. కార్యక్రమం విజిటింగ్ కార్డు కదా, మనం కూడా ఒక గుర్తింపు వచ్చేలాగా చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం. మరి ఇవన్నీ కూడా రావాలంటే ఈ పార్టీ సభ్యత్వం కూడా పెద్ద ఎత్తున దయచేసి చేయండి. దానికోసం తీసుకుని బూట్లు పెడితే 10 రోజులుగా కావు. నేను నిన్న రాయికల్లో కూడా చెప్పిన, సభ్యత్వం చేయాలంటే మనం అనుకుంటే మనం చేసే 200, 300, 400 నేను అంతకంటే ఒక్క నాయకులు అయితే వేలే వేలు చేయమనైతే అడిగాను. ఎందుకంటే కావస్తాయి నాయకులు. ఒక గ్రామంలో హైయెస్ట్ ఓట్లు ఉన్న గ్రామం మనకు 4000, అందులో 10 మంది నాయకులు ఉన్నారు. మనం ఒక ముఖ్య నాయకుడు ఎక్కువ చేస్తే ఎంతమందికి? 1000 మంది ఓట్లు. 1000లో మనం చేసేది ఏంటి? మన పార్టీ చెప్పింది 50,000 సభ్యత్వం చేయాలి. ఇవ్వరాదు రాదు ఏం చేయమన్నది? ఇప్పుడు నేను ఈ విజిటింగ్ కార్డు పట్టించుకోలేదు. నేను బాగుంది పంపిస్తాను, అయితే పిలుస్తారు, లేకపోతే కొంచెం కూర్చోండి అంటారు, మనం స్టైల్ తీసుకుని పోవాలి. అందుకోసం తప్పకుండా మన ప్రతి నాయకుడు వివిధ ఏ హోదా గ్రామ అధ్యక్షుడు కాదు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గురించి ఉండాలి, గ్రామ రైతు విభాగ నాయకులు కూడా ఉండాలి. తప్పే ఉండదు, మండలమే కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వృధాను పులాసులు 4000 అతిపెద్ద గ్రామం ఒకటి చదివారు, అక్కడ 10-15 మంది ముఖ్య నాయకులు రీసిగా, ఇంకా అతి ముఖ్య నాయకుడు ఇప్పుడు రాజు. అక్కడ మనకు రాజు ఎంతమంది దగ్గర పోతాడు? 250 ఇంట్లో పోతే చాలు, పంచుకుంటే తల ఇంత పంచుకుంటే ఏరియా పెద్ద ఏరియానే తలకిద్దాం. 1000 ఓట్లు, 1000 ఓట్లు అంటే 200 ఇల్లు. ఆ 200 ఇళ్ళకి ఎంత రోజులు పెడతారు? రెండుగా అత్యధిక ఎప్పుడు ఎక్కువ ఎక్కడాలి. మిగతా వాళ్ళు అయితే సామాన్య కార్యకర్తలు, లేకపోతే చిన్న గ్రామం ఉంటుంది. చిన్న గ్రామం ఉంటే ఎంతసేపు పోతాం? 3-4 నాయకులు ఉంటే 50 ఇల్లు, ఒక్క రోజు కథ చేయొచ్చు. ఇంకెక్క 2 రోజులు మనం పోయి అడిగితే సభ్యత్వం చేసి 30 రూపాయలు ఇయ్యనోడు రెండు తెల్లారి పోతుతాడా? అప్పుడు పోతే 30 రూపాయలు ఇయ్యనోడు తెల్లారి పోతిస్తాడా? మన సభ్యుడు అవుతాడా? కాబట్టి మనకు చేస్తా చేయడం అది రోజు క్రియాశీలక సభ్యుడు 100 రూపాయలు, 100 రూపాయలు చేయ ఇంట్లో లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ కాలంలో? అంత బీదో అంటే మనం కూడా అరేమో. ఎస్సీ ఎస్టీలకు అయితే 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంటే మీ అందరూ కూడా ఏంటంటే, ఇవాళ ఏదైతే బుక్స్ తీసుకోబోతారో ఈరోజే స్టార్ట్ చేయండి. ఇవాళ రేపట్ట క్లోజ్ చేసేయండి 2 రోజులు. మరొక విషయం మీ అందరికి చెప్తా ఉన్నా, మొట్టమొదటిసారి మనం చేసినప్పుడు చాలా మందికి మనకు ఇన్సూరెన్స్ అవన్నీ కూడా వచ్చాయి. రెండవసారి కొద్ది ప్రాబ్లం అయింది, ఎందుకంటే డాటా ఎంట్రీతో ప్రాబ్లం అయింది. మీ అందరూ కూడా మన పెద్ద ఒక పేరు పొందామని నిప్పింది, ఎందుకంటే డాటా ఎంట్రీ చేసినప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. డాటా ఎంట్రీ చేసినప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. పోయినసారి ఏమైంది? పేర్లు మ్యాచ్ కాక ఆధార్ నెంబర్ అది కలవక చాలామంది బీద వాళ్ళకు ఇబ్బంది. దాంట్లో మా అంతరంగానే ఉదాహరణ,
రాజస్థాన్, రాజస్థాన్కు చెందిన ఓటర్లు లొక్కున్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. యాక్సిడెంట్ అయింది తిప్పలపేట దగ్గర, చనిపోయింది. చనిపోతే తప్పేది తప్పవాడు. దానివల్ల ఎఫ్ఐఆర్లో ఆధార్ ఒకటి ఉంది, ఎఫ్ఐఆర్ ఒకటి రాస్తుంది, మన సభ్యత్వం ఒకటి ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీల గురించి నేను మీడియా ముఖ్యంగా ఏం మాట్లాడాలి, ఏదైనా లాభాలు రావాలని ఆశిస్తారు వాళ్ళు. ఆటోమేటిక్ కొద్దిగా తప్పుంటే కొరికండి పక్కన అంటే అది జరగద్దు. అంటే మనం ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు, ఆధార్ నంబర్, అదేవిధంగా కుటుంబంలో ఎవరికి రావాలి నామీ, ఆ మూడు కరెక్ట్గా ఎక్కిస్తే మనకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. మనం పోయినసారి కూడా సరిగ్కుంటే కుంభాలో చంద్రయాన్ వస్తే పోయి 2 లక్షల రూపాయలు మేమే పోయించచ్చు. ఇక్కడ మనం తాటిపల్లి గణేష్ వచ్చింది, గణేష్ హరీష్ తాటిపల్లి యూత్ క్లాడ్ బట్టల యాక్సిడెంట్ నరేష్ ఇచ్చు. అంటే మరి రేపటి నాడు మళ్ళీ చేయడానికి మీకు అందరికి తెలియజేస్తున్నా. సరిగా లేకపోతే మళ్ళీ మనమే చదువుతాం, మేము ఇన్సూరెన్స్ చేస్తాం కదా, మీరు 2 లక్షలు వస్తారన్నారు యాక్సిడెంట్లో వాయి అని చెప్పి ఎవరెవరు వస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటారు. మూడో విషయం, అప్పుడు డేటా ఎంట్రీ ప్రాబ్లం అయిందని చెప్పి స్వయాన ఐటీలో ప్రావీణ్యం ఉన్నాడు. ఇప్పుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు హైదరాబాద్ నుంచే ట్రైనింగ్ ఇప్పించి ఆపరేటర్ పంపుతుంది. 10 ల్యాప్టాప్ కంప్యూటర్లు కూడా వాళ్ళే పంపించేసి నిన్ననే మన మంత్రి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి గారు కొడుకు సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా నల్ల మనోహర్ రెడ్డి గారు ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు వచ్చి మొత్తం ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకున్నారు. మనం ముందర బిల్డింగ్ పైన ఏమున్నా కానీ అక్కడ వాళ్ళే, ఇక్కడ లోకల్ స్థానిక ఆపరేటర్ ఎంప్లాయ్ చేసారు. సూపర్విజన్ అంతా వాళ్ళదే. ఐటీ ట్రైన్డ్ వస్తుంది ఎక్కడక్కడ ప్రతి జిల్లాకు, కరీంనగర్లో, గంగలకొమ్మ దాంట్లో, ఇక్కడ నా దగ్గర, అక్కడ పెద్దపల్లి జిల్లాకు రామరెడ్డి గారు కొడుకు సునీల్ ఆఫీస్లో ఈ రకంగా పెట్టడం. అంటే ఈసారిగా డేటా ఎంట్రీలో ప్రాబ్లం లేదు, మనం సరిగ్గా రాసుకొచ్చి ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం మనది రెండు. ఇంకా మూడో అతి ముఖ్యమైన విషయం, ముఖ్యమంత్రి గారు ఓపెన్ అని చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా. గతంలో మన పార్టీకి డబ్బులు లేవు కాబట్టి పార్టీ ఆఫీసుల కార్యాలయాలకు కిరాయి గురించి తొలి ఇవ్వాలి. కొండలక్ష్మి బాపూజీ ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ అని చెప్పి ఆయన ఖాళీ నుంచి ఆ బిల్డింగ్ కూడా కూలగొట్టింది. అట్లాంటి పరిస్థితుల నుంచి పార్టీ ఆఫీస్ హైదరాబాద్ కట్టే మళ్ళీ బయట లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు చాలామంది దాతల దగ్గర విరాళాలు తీసుకొని, ఎందుకంటే మన పార్టీ బలోపేతమైంది, ప్రభుత్వం వచ్చింది, అభిమానులు పెరిగారు, సభ్యత్వం చాలా అయింది, సభ్యత్వం చాలా అయింది. కాబట్టి ఇంతమంది సభ్యులు, అందులో ధనికులు, ఇంతమంది సభ్యులు ధనికులు విరాళాలు చాలా ఇచ్చారు పార్టీకి. అందుకనే మన పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా 20 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో మన జగిత్యాల ఆఫీసు కూడా 60 లక్షల రూపాయలు ఇచ్చింది పార్టీ. మరి రేపటి నాడు ఈ ఇన్సూరెన్స్ కట్టడానికి మన సభ్యత్వ రుసుంతో పాటు పార్టీ దగ్గర కూడా సరిపోయే నిధులు ఉన్నాయి, సరిపోయే నిధులు మంచి ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆలోచన అవసరం లేదు. పోయినసారి కొద్ది ఆర్థిక ఇబ్బందులు, ఈ డేటా ఎంట్రీ రకరకాల కారణాల వల్ల కొంత ఇబ్బంది అయింది. ఈసారి ఐడి కార్డు కానీ క్రియేషన్ వాళ్ళకు ప్లేస్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తేడా రాదు. అందుకోసం నేను ఎట్లయితే విజిటింగ్ కార్డ్ ఫామ్కే తట్టున్నాం, పోయినసారి మనం ఇయ్యలేకపోయాం కానీ ఈసారి తప్పకుండా పాటిస్తారు. అందుకోసం క్రియాశీలక వాటికి ఫోటో కూడా తప్పక తీసుకోండి. ఫోటో కానీ కొద్దిగా లేట్ చేస్తారు, ఇక మీరే అవసరం అయితే ఆ 50 మంది సెల్ ఫోన్లో పెట్టి వీటి తీసుకొచ్చి దేని దాన్ని పిన్ చేసి ఆఫీస్లో, ఇక్కడ ఆఫీస్లో ఇచ్చేయండి, దీన్ని మనం తీసుకెళ్తాం. మరి ఇక్కడ తీసుకోవడానికి ఇవ్వడానికి ఇన్ఛార్జ్లుగా ఉండాలని చెప్పి నేను కొత్తగా నూతనంగా ఇంకొకటి ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలను కోరుతా ఉన్నా. ఇక్కడ ఆఫీస్లో ఉండి ఈ వారం 10 రోజులు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేయాల్సిందే కోరుతున్నా. మరి ఇంతకంటే ఇక్కడ చెప్పేది లేదు. ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం సభ్యత్వ నమోదే. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున 15,000 తగ్గకుండా జగిత్యాల మండలంలో, ఎందుకంటే మొన్నటి భారీ మెజార్టీ ఇచ్చారు, ఎట్లా మెజార్టీ ఇచ్చారో ప్రజలు మనకు 34,000 ఓట్లు వచ్చినాయి. అందులో
సగమన్నా మనం సభ్యత్వం చేయాలి. వచ్చిన వాళ్ళు మనకే ఓటేసి కారు వాళ్ళ సగం అయితే తప్పకుండా అవుతారు. కాబట్టి ఆ ఇంటి గొప్పలను మన సభ్యులుగా చేర్పించాల్సిందిగా మీ అందరిని కోరుతూ ఇంత ఉదయాన్నే పిలిచిన సభ్యులు ధన్యవాదాలు. అందరు మీరు తలా ఒక పేపర్ తీసుకొని లేకపోతే ఒకటే పేపర్ మీద ఇక్కడ గంగాధర్ ఉన్నారు కూర్చొని ఏ గ్రామాలలో మిషన్ భగీరథ సమస్యలు ఎక్కువనేవో దయచేసి తెలియజేయండి. ఇప్పుడు 10:30 మంత్రి గారు వస్తున్న రివ్యూ ఉన్నది కాబట్టి ఏ గ్రామంలో ఎక్కువ సమస్యలో తెలియజేస్తే ఇవాళ రివ్యూలో చెప్తాం. ఒక్కటి మాత్రం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇలా మీడియా సందర్భం ముఖ్యంగా మీకు కూడా గత 70 సంవత్సరాలలో ఎన్ని ట్యాంకులు కట్టినో తెలంగాణలో మనం 4 ఇళ్ళని కట్టినాం. గత 70 ఏళ్ళలో ఎన్ని పైప్ లైన్లు వేసినో మనం అన్ని వేసినాం. నిన్న ఏదో చెప్పుకుంటూ వీడుకోల సమావేశాల్లో ప్రతిరోజు నిల్లిచ్చిన ఘనత జగిత్యాల మున్సిపాలిటీ, అది వాళ్ళది కాదు, ప్రతిరోజు నిల్లిచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మిషన్ భగీరథ పథకాన్ని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇడుగుమనాలి, ఇదే నాయకులు అప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఏదో ఉన్నారు. ఉన్నప్పుడు మేము హరీష్ గారితో మాట్లాడినాం, కేసీఆర్తో మాట్లాడినాం, నీళ్ళు వస్తున్నాయని చెప్పాలి. మున్సిపాలిటీకి వెళ్ళి పోయి వాళ్ళ అమ్మారిపేట అంతరం అడిగిలా ఉసుక సంచులు వేయాలి, ఆ నీళ్లు దారు ధర్మ సముద్రంలో మలపాలి, ఆ నీళ్లు మనకి ఇవ్వాలి. కానీ ఇవాళ వచ్చే నీళ్ళు అది కాదు, స్వచ్ఛమైన గోదావరి నీళ్లు డబ్బా గ్రామంలో శుద్ధి చేయబడి ఇవాళ వస్తే ఈ సంవత్సరం ఇంతటి కరువు ఇంతటి ఎండాకాలం ఎక్కడ లేదు. ఇంతటి ఎండాకాలం కూడా ఇవాళ ఇంటికి నీళ్ళు వచ్చినాయంటే ఆ ఘనత మిషన్ భగీరత పథకాన్ని రూపొందించి ఇవాళ అమలు చేస్తున్న కేసీఆర్ గారిది, మన ప్రభుత్వంది, అది మనం గర్వపడాలని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతటితోటి ఈ సమావేశాన్ని ముగిస్తూ సభ్యత నమోదు కార్యక్రమం అటు అధిగమిస్తున్నాం. మీ అందరూ రేపటి కార్యక్రమానికి మీరు అందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 11 గంటలకు మన మండల ఆఫీస్లో అందరూ రాగలగా కోరుచాలి. Thank you.
మహేష్ కొద్దిగా నీడకు రారు కొంచెం ఇంకొచ్చు.